నమస్తే. మా6tvnews కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యర్థంగా చెత్తతో సంపద తయారీ కేంద్రాలు, కోట్ల రూపాయల ప్రజాధనం వ్యర్థం. ప్రతి సాగు భూమికి నీళ్లందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. తనకల్లు మండలంలో నవధాన్యాలు విక్రయించిన వాసన్ సంస్థ. ప్రశాంతి గ్రామ డ్రైన్ వాటర్ ఫిల్టర్ చేసేందుకు నగర పంచాయతీ అధికారులు సుముఖం. నల్లమాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జూన్ నెల వరకు గడువున్న రైతులు పంట రుణాల రెన్యువల్ను చేయించుకోవాలని బ్యాంక్ మేనేజర్ పిలుపు. గాండ్లపేట మండలం గాజులవారిపల్లి తాండాలో ఆనందయ్య మందు పంపిణీ. నల్లమాడలో వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఐ వెంకటనారాయణ. ఇళ్లలోని, బహిరంగ ప్రదేశాల్లోని చెత్తని నాణ్యమైన ఎరువుగా మార్చి సంపద సృష్టించాలని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు దిష్టిబొమ్మల దర్శనమిస్తున్నాయి. ఉపాధి హామీ నిధుల ద్వారా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పంచాయతీల ద్వారా ప్రతి ఇంటి నుంచి సేకరించే చెత్తను వినియోగించి మంచి నాణ్యమైన ఎరువును తయారు చేసి రైతన్నలకు ఎంతో కొంత మొత్తాన్ని విక్రయించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అప్పట్లో ఎంతో హడావుడిగా సంబంధిత షెడ్లను పూర్తి చేశారు. 2018 నవంబర్లో పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామ పరిధిలో కేవలం 3 రోజులకే షెడ్డును నిర్మింపజేసి స్వయాన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 958 చెత్తతో సంపద తయారీ కేంద్రాలు మంజూరైతే వాటిలో 790 వరకు పూర్తి చేసినట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 34 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా షెడ్ల నిర్మాణాలు జరిగిన చెత్తను సేకరించి సంపద తయారు చేసే బాధ్యత పంచాయతీలదే. అయితే అప్పట్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వ మార్పిడి జరిగింది. గత ప్రభుత్వం అమలు చేసిన చాలా పథకాలను పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా చెత్తతో సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తెస్తే గ్రామాల్లోని చెత్త శుభ్రం అవడంతో పాటు మంచి నాణ్యమైన సేంద్రియ ఎరువులు తయారై రైతన్నలకు ఉపయోగపడే అవకాశముంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మింపజేసిన చెత్తతో సంపద తయారీ కేంద్రాలు వినియోగంలో లేకపోవడంతో అవి కాస్త మందుబాబులకు, పేకాట రాయళ్లకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. చెత్తతో సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తెస్తే ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో పాటు గ్రామాలు శుభ్రంగా మారి రైతన్నలకు కూడా నాణ్యమైన సేంద్రియ ఎరువులు అందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చెత్తతో సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని రైతన్నలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సాగు భూమికి నీళ్లందజేసి రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలంలోని నారేపల్లి, మైలసముద్రం, కేశాపురం, కొడపగానిపల్లి గ్రామాల్లో జగనన్నతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ రైతన్నలకు ప్రాముఖ్యతనిస్తూ పరిపాలిస్తున్నారని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజల సమస్యలను సంబంధిత అధికారులచే అక్కడికక్కడే పరిష్కరించే చర్యలు తీసుకున్నారు. రైతు సోదరుల పాదాల ముందుకి నీళ్లు వస్తాయని చెప్పి వేసుకుంటా ఉన్నాను. జలకల ఏదైతే మాల్టా చట్టంలో లేకుండా చేశాం, దాదాపుగా మన పుట్టపర్తిలో ఉన్నటువంటి 460 గ్రామాలకు సంబంధించి మాల్టా చట్టంలో 2019-2020 సంవత్సరానికి సంబంధించి 200 గ్రామాలు మాల్టా చట్టంలో ఉన్నాయి. ఈరోజు మాల్టా చట్టం ఒక 10 గ్రామాలకు మినహాయించి 450 గ్రామాలకు వాల్టా చట్టం లేదు. మీరు ఎక్కడ కావాలి ఎక్కడ వైఎస్ఆర్ జనతల కింద బోర్లు వేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీకు బ్రహ్మాండంగా రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతు సోదరులు సంతోషంగా జీవిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది చెప్పి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈరోజు వాల్టా చట్టం మన పుట్టపర్తి పరిధిలోని 10 గ్రామాలు మిగిలిపోయినాయి. ఆ 10 గ్రామాలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఖచ్చితంగా తీపిచ్చి అన్ని గ్రామాల్లో అందరి రైతులకు వాటా చట్టం లేకుండా చేయడం జరుగుతుంది. అందరికీ జలకల ద్వారా
ఉచితంగా బోర్డు లేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ అక్క మీరు శ్రద్ధగా ఇంట్లో పోయి అన్న వాళ్ళకి చెప్పండి, రైతులందరూ మనందరూ రైతులే కదా, అందరూ పోయి ఇంట్లో చెప్పండి, ఉచితంగా బోర్డు లేపించే కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. మన ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, అదేవిధంగా ఏపీడీ గారు, ఏపీఓ గారు అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ నోట్ చేసుకుంటారు. మీరు అర్జీలు ఇక్కడ ఇచ్చేసేయండి, మీకు ఉచితంగా బోర్డు కావాలని చెప్పేసి ఎన్రోల్ చేపించేసి సేఫర్ మేనర్ లో ప్రతి పంచాయతీలో కనీసం 100 బోర్డు లేపించడానికి మీ బిడ్డ మీ శ్రీధర్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటా ఉన్నా. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని తవళం, గేమేనాయక్ తాండా, మల్లిరెడ్డిపల్లి పంచాయతీల్లో వాసన్ సంస్థ నవధాన్యాలను రైతన్నలకు విక్రయించారు. తవళం పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసులు, గందోడి వారిపల్లిలోని రత్నగిరి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సంఘం ఆధ్వర్యంలో నవధాన్యాల అమ్మకం కొనసాగించారు. సజ్జలు, జొన్నలు, అలసందలు, పెసర, అనుములు, కందులు మొత్తం 5 కిలోలు కలిపి 300 రూపాయలతో రైతన్నలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో నవధాన్యాల సాగును ప్రోత్సహించేందుకే అతి తక్కువ ధరకు రైతన్నలకు అందజేస్తున్నట్లు వాసన్ సంస్థ వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులతో పాటు వైసీపీ నాయకులు శ్రీహరిరెడ్డి, జనజాగృతి సంస్థ ప్రతినిధి చంద్రమోహన్, బీఓడి రవి, రత్నగిరి ఎఫ్పీఓ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్, వాసన సంస్థ ప్రతినిధి. ఈరోజు మన తనకల్లు మండలం, గణగండ మండలంలోని తవలం గ్రామము, మల్లెళ్ళపల్లి గ్రామము, గేమనేక తండ గ్రామాల ప్రజలకు తెలియజేయడమేమనగా, గందోడాలపల్లి క్లస్టర్ నందు ఆర్బీకే సెంటర్లో ఈరోజు నుండి నవధాన్యాలు ఈ గ్రామాల్లో ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో కందులు, అలసందలు, అనుములు, పెసలు, సద్దలు, జొన్నలు, ఆముదాలు ఇవన్నీ కూడా నాటీ రకాలు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామ డ్రైనేజీ నీళ్లన్నీ బుక్కపట్నం చెరువులోకి కలిసి కలుషితమవుతున్నాయని ఈ నెల 17వ తేదీన Maa6tvnews లో ప్రసారం చేయడం జరిగింది. ఈ కథనానికి స్పందించిన పుట్టపర్తి నగర పంచాయతీ అధికారులు ప్రశాంతి గ్రామం నుంచి వస్తున్న డ్రైనేజీ నీళ్లను ఫిల్టర్ చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు పుట్టపర్తి మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ ఏఈ మురళి వివరించారు. పంచాయతీ పరిధిలోని దాదాపు మనకి దాదాపు రోజుకి 24 లక్షల లీటరు 24 లక్షల లీటర్స్ వాటర్ డైలీ మేము సప్లై చేస్తున్నాము. అందులో దాదాపు 1.8 ml అంటే 18 లక్షల దాకా వేస్ట్ వాటర్ ఉంటుంది అన్నమాట. దాంట్లో 85% మనకి వేస్ట్ కాబట్టి దాంట్లో మెయిన్గా ఏంటంటే మనకి రోడ్ 3 STPలు ఉన్నాయి. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 3 STPలు, సాయనగర్లో ఒకటి, గోకులం ఒకటి, సూపర్ హాస్పిటల్కి సంబంధించి ఒక 3 STPలు ఉన్నాయి. వాటి కెపాసిటీ వచ్చేసి 0.5 ml, 0.5 ml కెపాసిటీ వాటి STPs కెపాసిటీ. ఇవి సాయనగర్లోది ఇంతకుముందు రీహాబిలిటేషన్ ఉంది, మొత్తం పూర్తి దాన్ని రీహాబిలిటేట్ చేసేసి అన్ని మెకానికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ తయారు చేసి వాటిని పూర్తి స్థాయిలో మేము వినియోగం తెచ్చాము. వాటి ద్వారా ఇప్పుడు మేము సీవేజ్ వాటర్ని ట్రీట్ చేసి రైతులకి పంపిస్తున్నాము. అదేవిధంగా గోకులంలో కూడా వచ్చిన వాటర్ని ట్రీట్మెంట్ చేయడానికి అన్ని మెకానికల్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. సూపర్ హాస్పిటల్ ఏంటంటే దానికి మనకి ఇంటర్లైన్ కనెక్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు కనెక్షన్స్, పైప్ లైన్స్, చాంబర్స్ అన్నీ చేసేసాము. ఆల్రెడీ మెకానికల్ ఐటమ్స్ అన్నీ అంటే మెటీరియల్ సంబంధించి మెకానికల్ ఐటమ్స్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. జస్ట్ ఇప్పుడు దానికి ఒక కరెంట్ కనెక్షన్ ప్లస్ ఇంకా కొన్ని మెకానికల్ ఎక్విప్మెంట్స్ కావాలి, డిఫ్యూజర్స్ అనే ఒక కావాల్సి ఉంది. అవి వస్తే వాటి వెంటనే ప్యూరిఫైడ్ చేసి వాటిని కూడా రైతులకి పంపేయాలి ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా 1.5-2 మంత్స్ లాక్డౌన్ వల్ల కొంచెం డిలే అయింది. దానికి అమౌంట్ వచ్చేసి 79 లక్షలు, 79 లక్షలు టోటల్ ఇంక్లూడింగ్ పైప్ లైన్తో సహా 79 లక్షలతో మేము చేస్తున్నాము ఆల్రెడీ. అదే లాక్డౌన్ వల్ల కొంచెం సమయం పట్టింది, దాదాపు 1.5-2 మంత్స్ లోపు మ్యాక్సిమం మేము కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో వినియోగం తెస్తాం. అనంతపురం జిల్లా నల్లమాడలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో జూన్ మాసంలో పంట రుణాల రెన్యువల్ చేయించుకునే రైతులు ఈ నెల చివరిలోపు పూర్తి చేయించుకోవాలని బ్యాంకు మేనేజర్ సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకు పరిధిలో పంట రుణాలు 4,000 మంది రైతులు తీసుకున్నట్లు తెలిపారు. వారిలో జూన్ మాసంలో 2,006 మంది రైతులు తీసుకున్నారన్నారు.
జూన్ మాసంలో రెన్యువల్ చేయాల్సిన వారిలో 2000 మంది పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన రైతన్నల రెన్యువల్ను నెలాఖరులోగా పూర్తి చేస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నల్లమాడ బ్రాంచ్ తరఫున మన బ్రాంచ్ లో రైతులు క్రాప్ లోన్లు ఉన్న రైతులకి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మార్చి 1 నుంచి జూన్ 30 వరకు క్రాప్ లోన్ రెన్యువల్ టైం ఉన్నవాళ్ళు ఇప్పటికే టైం అయిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించిన టైం ప్రకారము ఈ నెల ఆఖరి వరకు అంటే 30 తారీఖు జూన్ 2021 వరకు వాళ్ళకి రెన్యువల్ టైం ఉంటుంది. ఈ లోపల మీరు ఎవరైనా రెన్యువల్ చేసుకోండి, మీకు ప్రభుత్వం వారించే వడ్డీ రాయితీలు అవన్నీ వర్తిస్తాయి. ఈరోజు సాయంత్రం మేము నల్లమాడ హైస్కూల్ గ్రౌండ్లోన నల్లమాడ గ్రామ ప్రజలకి రెన్యువల్ దరఖాస్తులు మా సిబ్బంది వచ్చేసి తీసుకుంటారు. బ్యాంకు వద్దకు మీరు ఈరోజు రావాల్సిన అవసరం లేదు. అలాగే రేపు ఎల్లుండి అనగా బుధవారం బొగ్గలపల్లి గ్రామ ప్రజలకి వాళ్ళ ఊర్లోనే మేము రెన్యువల్ దరఖాస్తులు తీసుకుంటాము. ఈ అవకాశాన్ని రైతులు మీ ఊర్లోనే సద్వినియోగం చేసుకోండి. మేము దరఖాస్తులు తీసుకునేటప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ రోజు ఊళ్ళో లేని పక్షంలోన ఆ తర్వాత రోజు అంటే ఈ నెలాఖరి వరకు మీరు ఎవరైనా వచ్చేసి బ్యాంకు దగ్గరే రెన్యువల్ చేసుకోవచ్చు. జూలై ఆగస్టు సెప్టెంబరు అప్పుడు టైం ఉన్నవాళ్ళు వారి టైం ప్రకారం 4 రోజుల ముందు వచ్చి రెన్యువల్ చేసుకోండి. వాళ్ళకి జూన్ 30 వరకు టైం అయిపోయే బాధ ఏమీ లేదు. తొందరపడకండి, కోవిడ్ జాగ్రత్తలు పాటించండి. అనంతపురం జిల్లా గాండపెంట మండలంలోని గాజులవారిపల్లి తాండా పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలకు సర్పంచ్ శాంతమ్మ ఆనందయ్య మందును పంపిణీ చేశారు. గాజులవారిపల్లి తాండా, నల్లగుట్టపల్లి తాండా, కాలుబాయి తాండాలోని ప్రజలు కరోనా బారిన పడకుండా ముందస్తుగా ఆనందయ్య మందును వినియోగించాలని 200 ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాంప్రసాద్ నాయక్, సుధాకర్ నాయక్, రంగానాయక్, అంజీ నాయక్, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. పని చేస్తానని చెప్పినారు. మనం తిరుపతి నుంచి తెప్పించినాం మన ఊర్లో మన గ్రామంలో అందరికి ఇవ్వాలని చెప్పి అందరి నమ్మకంతో అది తినాల, అది కరోనా వస్తుందా రాదా సంగతి పక్కన పెట్టేస్తే అది తింటే మంచిదని చాలా మంది చెప్పినారు. కాబట్టి ఆ మందు దొరకదు, ఎంతో కష్టపడి మనం తెప్పించినాము, ఎంతో కష్టపడి మనం తెప్పించినాము. కాబట్టి మీరందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. మీ అందరి కోసం మందు తెప్పించిన కాబట్టి మీరు తప్పనిసరిగా తినాలా, అది ఎట్ట చెప్పినారో అట్టే వాడండి. కొన్ని రోజులు మందు మాంసము అవన్నీ మానేయండి. మన మంచి కోరే మనం చెప్పినాము కాబట్టి మంచిగా తినండి, మంచిగా ఉండండి అందరూ. అనంతపురం జిల్లా నల్లమాడ ఎస్ఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. నల్లమాడ నుంచి మలకవేమలకు వెళ్లి దారిలోని బేల్దార్ కాలనీ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ద్విచక్ర వాహనదారులతో ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రికార్డులు ఖచ్చితంగా ఉండాలన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించి పలు వాహనదారులకు జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ అంజనేయులు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో ఇవాళ మా6tvnews సమాప్తం. నమస్కారం.